తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పాత సినిమాలను రీ రిలీజ్ పేరుతో థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు ఈ ట్రెండ్ గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి బడా హీరోల పాత సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు అయితే సినిమాలు పాతవే కావచ్చు కానీ ఆ చిత్రాల మీద ఉన్న క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు థియేటర్లలో మళ్ళీ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిని చూపిస్తూ టికెట్ల కోసం ఎకపడిపోతున్నారు అయితే ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్రా చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైనట్లుగా తెలుస్తోంది ఇంతకు ఈ సినిమా రీ రిలీజ్ ఎప్పుడు అసలు ఏంటా స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి మూవీ కెరీర్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి ఇలా పేజీలు తిరిగేస్తే ఆ సినిమాల లీస్ట్ పెద్దదనే చెప్పాలి అందులో ఒకటిగా నిలిచిన చిత్రం ఇంద్ర వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాని దర్శకుడు బి గోపాల్ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు ఇందులో చిరంజీవి హీరోగా నటించగా సోనాలి భింద్రే ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు రెండు వేల రెండులో విడుదలైన ఈ మూవీ అప్పట్లోనే రికార్డులను సైతం తిరగేసింది ఈ చిత్రం రెండు వందల ఇరవై తొమ్మిది కేంద్రాలలో యాభై రోజులు ఆడి నూట ఇరవై ఆరు సెంటర్స్లో వంద రోజులు నడిచి సత్తా చాటింది ఇంతేకాదు ముప్పై రెండు కేంద్రాలలో నూట ఐదు రోజులు పూర్తి చేసుకుని అప్పట్లోనే ముప్పై రెండు కోట్ల షేర్ను రాబట్టి టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మొదటి చిత్రంగా రికార్డులను తిరగరాసింది ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది అవార్డును కూడా అందుకున్నారు అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికీ దాదాపు ఇరవై రెండు ఏళ్లు గడుస్తున్న టీవీలో ఇంద్రా సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కళ్ళప్పగించి మరీ చూస్తుంటారు ఈ సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం డైలాగులు మొత్తానికి ఈ సినిమా ఓ కళాఖండం చెప్పాలి అయితే ఈ చిత్రం రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగున థియేటర్స్ లో విడుదలైంది జూలై ఇరవై నాలుగుతో ఈ సినిమా విడుదలై ఇరవై రెండేళ్లు పూర్తి చేసుకుంటుంది దీంతో ఇదే సినిమాని చిరంజీవి పుట్టినరోజు అంటే ఆగస్ట్ ఇరవై రెండున ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్స్లో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే అశ్విని దత్ వైజయంతి మూవీస్ గోల్డెన్ సెలబ్రేట్ చేస్తూ రీ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది ఇక ఈ మూవీ టికెట్స్ ఎప్పుడప్పుడు బుక్ చేసుకోవాలా అని మెగా అభిమానులు ప్లాన్ చేసుకుంటున్నారట ఈ వార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు చిరంజీవిని అభిమానించే వాళ్ళంతా ఎగిరి గంతేస్తున్నారు ఇన్నాళ్ళ తర్వాత ఇంద్రాను మళ్ళీ థియేటర్లో లో చూడొచ్చన్న మాట అంటూ సంబరాలు చేసుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి